look at you and it's easy to see. Na bangatalli ravali ravali niku massage chesi lala postada. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Evaru? ఏం చేస్తున్నావురా? పాపకు మసాజ్ చేస్తున్నావా? ఆ అవునక్కా, కూర్చోండి. పాప మసాజ్కి ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నావురా? టీవీలో యాడ్ వస్తుంది కదా అక్క, ఊరికే అదే. ఏంటి అదా, దాని ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా చూసావా ఒకసారి? ఇంగ్రీడియంట్సా అంటే? ఒకసారి బాటిల్ టర్న్ చేసి చూడు, అందులో మినరల్ ఆయిల్ ఉంది. ఆ ఉంది. పారాబెన్స్ ఉందా? ఆ ఉంది. ఆర్టిఫిషియల్ కలర్ ఉందా? ఆ, మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయక్క, మంచిదా ఇది? అయ్యో, అవన్నీ చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ మా, అవి ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదు పిల్లలకి. అవునా? చక్కగా ఎత్తు బరువు పెరుగుతారు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, పొట్ట నొప్పి డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గడమే కాకుండా వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగి దగ్గు జలుబు రాకుండా ఉంటుంది అని. ముఖ్యంగా మాటలు రాని పసిపిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఒక బాండ్ పెంచుతుంది అని. హలో మామీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాష్యూ డైరీస్. ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ మనం యూజ్ చేసే మసాజ్ ఆయిల్లోని ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ బేబీ స్కిన్ ద్వారా బాడీలోకి చొచ్చుకెళ్ళి. బట్ వెయిట్, బాడీలోకి చొచ్చుకెళ్ళియా? అవును, పెద్దవాళ్ళ స్కిన్తో పోల్చితే బేబీ స్కిన్ చాలా పలచగా ఉంటుంది. అలా ఉండడం వల్ల మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనేవి చాలా న్యాచురల్గా హార్మ్ఫుల్ కెమికల్స్, టాక్సిన్స్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. నా బేబీ కోసం అలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేని బెస్ట్ బేబీ మసాజ్ ఆయిల్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ గ్లోబల్ స్టడీ ఒకటి దొరికింది. అందులో ఏం ప్రూవ్ అయింది అంటే, ఎస్పెషల్లీ న్యూబార్న్ బేబీస్, ప్రీటర్మ్ బేబీస్, నెలల నిండని పసిపిల్లలకి రోజు వర్జిన్ కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేయడం ద్వారా వాళ్ళ ఎత్తు బరువు పెరగడం, స్కిన్ హెల్దీగా అండ్ ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్ అయ్యారు అని ప్రూవ్ అయింది. దెన్ నేను అప్పుడు వర్జిన్ కోకోనట్ బేస్డ్ మసాజ్ ఆయిల్ బెనిఫిట్స్ గురించి ఇంకా లోతుగా వెతకడం మొదలుపెట్టాను. ఆల్రెడీ యూజ్ చేస్తున్న పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. నాకు ఒక విషయం క్లియర్ అయింది, అదేంటంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ బేస్డ్ బేబీ ఆయిల్లో పిల్లలు ఎదగడానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉన్నాయని, ఇది న్యాచురల్గా దొరికే బెస్ట్ అండ్ సేఫెస్ట్ బేబీ ఆయిల్ అని. ఫైనలీ నాకు బెస్ట్ బేబీ మసాజ్ ఆయిల్ దొరికింది. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మళ్ళీ ఏంటా? ఏ బ్రాండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ బేస్డ్ బేబీ మసాజ్ ఆయిల్ కొనాలి అని మార్కెట్లో చూస్తే వందలాది బ్రాండ్స్ ఉన్నాయి. ఒకసారి అలా ఆలోచిస్తే ఐ గాట్ అన్ ఐడియా. కోకోనట్ ఆయిల్ అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక బ్రాండ్ ఏంటో చెప్తారా? అదేనండి, మన అమ్మమ్మలు, అమ్మవాళ్ళు, మనము యూజ్ చేస్తున్న బ్రాండ్. ఎస్, పారాషూట్ అడ్వాన్స్డ్. ఎన్నో ఏళ్ళుగా మన ఇళ్లలో పాతుకుపోయిన పారాషూట్ అడ్వాన్స్డ్ బ్రాండ్లో బేబీ మసాజ్ ఆయిల్ ఉందా అని చూశాను. ఎస్, ఐ ఫౌండ్ ఇట్. బేబీ మసాజ్ ఆయిలే కాదు, ఈ బ్రాండ్లో బేబీ కేర్ రేంజ్ మొత్తం ఉంది. వెంటనే ఆర్డర్ చేశాను. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నాకు కనబడింది డాక్టర్ సర్టిఫైడ్ న్యూబార్న్ సేఫ్ అని. నెక్స్ట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ బేస్డ్, విటమిన్ ఈ అండ్ ఎఫ్ ఇందులో ఉన్నాయి అని క్లియర్గా మెన్షన్ చేశారు. కింద ఈ పార్ట్ చూసి ఇది నిజమేనా అని సెర్చ్ చేశాను. పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ మసాజ్ ఆయిల్ పైన క్లినికల్ స్టడీస్ చేసినప్పుడు ఈ మసాజ్ ఆయిల్తో ఎవరైతే పిల్లలకి రెగ్యులర్గా మసాజ్ చేశారో వాళ్ళలో వెయిట్ అండ్ హైట్ పెరగడం గమనించారు, వాళ్ళ బోన్స్, మజిల్స్ చాలా స్ట్రాంగ్ అయ్యాయని ప్రూవ్ అయింది. నెక్స్ట్ బాటిల్ వెనక్కి తిప్పగానే ఒక బిగ్ నో కనపడింది. ఈ పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ మసాజ్ ఆయిల్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు అని, ఇది హైపో అలర్జెనిక్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది మీ బేబీస్కి చాలా సేఫ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఆయిల్ చేతిలో పోసుకోగానే చాలా లైట్ వెయిట్ టెక్స్చర్తో, జిడ్డు జిడ్డుగా లేకుండా టెక్స్చర్ స్మూత్గా ఉంది. ఇలా ఉంటే చక్కగా బేబీ స్కిన్లోకి వెళ్ళి ఈజీగా వాష్ ఆఫ్ అయిపోతుంది. బేబీకి ఆయిల్ మసాజ్ చేసే ముందు కొంత ఆయిల్ని ఇలా చేతిలోకి తీసుకొని రబ్ చేయాలి. డైరెక్ట్గా ఆయిల్ని మనం హీట్ చేయొద్దు కాబట్టి ఇలా చేయడం వల్ల ఆయిల్ గోరువెచ్చగా అవుతుంది. ఇలా గోరువెచ్చిన ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ బేస్డ్ బేబీ మసాజ్ ఆయిల్ ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయదు. ఇది యూజ్ చేశాక బేబీ యొక్క వెయిట్, హైట్, స్కిన్ అండ్ ఓవరాల్ ఫిజికల్ హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే, పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ మసాజ్ ఆయిల్ మనకి 3 సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. 50 ml బాటిల్ ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది, ప్రైస్ వచ్చేసి 62. 100 ml బాటిల్ 120 rupees. 200 ml బాటిల్ 200 rupees ప్రైస్లో మనకు దొరుకుతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ స్మాల్ సైజ్ బాటిల్తో స్టార్ట్ చేయండి, ఎలా ఉందో అప్లై చేసి రిజల్ట్స్ చూడండి, దెన్ 200 ml బాటిల్తో కంటిన్యూ చేయండి. ఇట్స్ వాల్యూ ఫర్ మనీ.
सो मै डियर पेरेंट्स इप्पुडु ए मसाज आयिल यूज चेयाली अनि मनकु क्लारिटी वच्चिंदि कदा बट नन्नु चाला मंदी पेरेंट्स एप्पुडु ओक डाउट अडुगुतारु अदेंटंटे आयिल ओकटि यूज चेसि शांपू एदि यूज चेयाली सोप क्रीम लोशन एदि यूज चेयाली लेदा अन्नी ओके ब्रांड वि यूज चेयोच्चा दोरुकुतायी अन्नी ओके ब्रांड लो अनि अडुगुतारु यस पैराशूट अडवांस्ड बेबी केयर प्रोडक्ट्स रेंज लो टोटल 6 प्रोडक्ट्स उन्नाई हेड टू टो बेबी की अवसरमैन प्रोडक्ट्स उन्नाई फर्स्ट बेबी मसाज आयिल यूज चेसि मसाज चेसामु नेक्स्ट बेबी की स्नानम चेयिंचानु यूजिंग पैराशूट अडवांस्ड बेबी नरिशिंग सोप ई सोप बेबी बॉडी पैन फेस पैन यूज चेयोच्चु इदि वर्जिन कोकोनट आयिल अंड कोकोनट मिल्क तो तैयार चेसारु दीनि वल्ल बेबी स्किन असलु ड्रई अवदु इनफैक्ट बाउंसी अंड सॉफ्ट स्किन अवुतुंदी नेक्स्ट बेबी की शांपू चेयडानिकि पैराशूट अडवांस्ड बेबी नरिशिंग शांपू यूज चेयोच्चु अमेजिंग इंग्रेडिएंट्स यूज चेसारु इंद्रो टेंडर कोकोनट वाटर उंदी वर्जिन कोकोनट ऑयल दीन वल्ल चाला सुन्नितंगा कल्लु मंडकुन्ना उंटुंदी शांपू तो चेसाक हेयर चाला सॉफ्ट गा स्मूथ अंड शाइनी गा अनिपिंचिंदी विच इज ए साइन ऑफ हेल्दी लुकिंग हेयर इप्पुडु स्नानम अयिपोयिंदी बेबी टवल तो तुड़ची बेबी पैन पैराशूट अडवांस्ड बेबी मॉइश्चराइजिंग लोशन अप्लाई चेयोच्चु फेस पैन बेबी पैराशूट अडवांस्ड बेबी नरिशिंग क्रीम अप्लाई चेयोच्चु ఈ రెండిట్లో వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ మిల్క్ ఉండటం వల్ల పిల్లల స్కిన్ చాలా సాఫ్ట్ గా హెల్దీ గా మాయిశ్చరైజ్డ్ గా అప్ టు 24 అవర్స్ వరకు ఉంటుంది నౌ దట్స్ ఇట్ బేబీ ఇస్ నౌ రెడీ కానీ కొన్ని సందర్భాల్లో బేబీకి ఎక్కువ స్వెట్ అబ్జర్వ్ చేసినా స్కిన్ పైన ర్యాషెస్ కనపడితే కొంచెం పౌడర్ డాక్టర్ సేఫ్ మోడ్ లో వేయాలి అని సజెస్ట్ చేస్తే ఈ పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ రిఫ్రెషింగ్ పౌడర్ యూస్ చేయొచ్చు ఇది కూడా నేచురల్ ఇంగ్రీడియన్స్ తో చేశారు స్కిన్ ని సాఫ్ట్ గా డ్రై గా ఉంచుతుంది బట్ గుర్తుంచుకోండి పౌడర్ యూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా పిల్లల ముక్కులోకి వెళ్ళకుండా కొంచెం స్లోగా ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పినట్టు యూస్ చేయాలి బేబీని అంత రెడీ చేశాక వర్జిన్ కోకోనట్ బేస్డ్ బేబీ ఆయిల్ తో మసాజ్ చేసాం కాబట్టి బేబీ చక్కగా నిద్రలోకి జారుకుంది ఫైనల్ గా పారాషూట్ అడ్వాన్స్డ్ బేబీ కేర్ రేంజ్ విషయానికి వస్తే చాలా అఫోర్డబుల్ గా ఉంది మన అవసరానికి తగ్గట్టు డిఫరెంట్ సైజెస్ లో ప్రొడక్ట్స్ అనేవి ఇచ్చారు కాబట్టి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో మనం తీసుకోవచ్చు प्रोडक्ट्स बाई चेयालन्ना प्रोडक्ट्स गुंची मरेदैना डीटेल्स कावालन्ना लिंक्स नेन किंद डिस्क्रिप्शन बॉक्स लो इस्तुन्नानु चूडंडी मीकु तेलिसिन पेरेंट्स की कानी पेरेंट्स ग्रूप लो कानी ई वीडियो नी शेयर चेयंडी एंदुकंटे पिल्लल एदुगुदलकु कावाल्सिन पोषकालनु अंदिंचे वर्जिन कोकोनट ऑयल नी बेस इंग्रेडिएंट गा यूज चेसि तयार चेसिन प्रोडक्ट्स अंडी इवि Thank you so much for watching. Subscribe for more videos.